일. ఉన్న అత్యుత్తమ హోమియోపతి హోమియోపతి వైద్యం మాస్టర్ ఈ మధ్య కాలంలో పెళ్లి హద్దులు జరిగిపోయాయి జీవితంలో ఒకే పెళ్లి చేసుకోవాలనే ఇండియన్ కల్చర్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని మూడు నాళ్ల అన్నట్లు కొన్నాళ్లకు విడిపోయి ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నారు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలు గడ్డ అదే పని చేయబోతున్నట్లు తెలుస్తోంది నిహారికతో విడాకులు అనంతరం చైతన్య కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి నిహారికతో విడిపోయి కొన్నాళ్ళు కూడా కాకముందే చైతన్య రెండో పెళ్లి అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు రెండు వేల ఇరవైలో నిహారికతో చైతన్య పెళ్లి జరిగింది సరిగ్గా రెండేళ్లు కూడా గడవక ముందే ఇద్దరు మనస్పర్ధల కారణంగా దూరం అయిపోయారు ఆఖరికి విడాకులు తీసుకుని విడిపోయారు అయితే ఇద్దరూ కూడా విడిపోయాక కొన్నాళ్ళు పాటు మళ్ళీ పెళ్లి వైపు వెళ్లకూడదని అనుకున్నారట అందుకే నిహారిక ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వైపు బిజీ కాగా చైతన్య ఇన్నాళ్ళు టూర్స్ కి కట్ చేస్తే ఇప్పుడిప్పుడే చైతన్య మళ్ళీ కెరియర్పై పై ఫోకస్ పెడుతున్నాడట దీంతో తల్లిదండ్రులు మరోసారి పెళ్లి గురించి ప్రస్తావించి ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి చైతన్య అంగీకరించినట్లు సమాచారం ప్రస్తుతం ఈ వార్త అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కాగా ఇంతకీ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాలు తీయడం మొదలు పెట్టేశారు జనం అయితే చైతన్య ఫాదర్ ఆల్రెడీ ఏపీ పోలీస్ శాఖలో ఉన్నత అధికారి కావడంతో అదే డిపార్ట్మెంట్కి చెందిన సన్నిహిత ఐపీఎస్ అధికారి కూతుర్ని కోడలుగా చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ఇరు కుటుంబాలు వారు మాట్లాడుకున్నారని త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసే సన్నాహాలు కూడా జరుగుతున్నాయని వెనికిడి ఇక చైతన్య రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం ఉందనేది తెలియాల్సి ఉంది ఈ విషయంపై మీ అభిప్రాయాలంటో కామెంట్స్ రూపంలో తెలిపండి